బ్యాక్ పెయిన్ కలవాళ్ళు ప్రాణాయామం చేసేటప్పుడు ఎప్పుడు కూడా విగరస్గా చేయకూడదు. అంటే మీరు భస్త్రిక ప్రాణాయామం చేయాల్సి వచ్చినప్పుడు ఇలా చేయాలి అన్నప్పుడు పొట్ట ముందుకొచ్చి వెనక్కొచ్చి బాగా డీప్ బ్రీతింగ్ బాగా తీసుకున్న కొద్దీ కూడా ఏమవుతుందంటే వెన్నుపూస నరాల మీద ఒత్తిడి కలుగుతుంది. కాబట్టి అలా జరగనేయకుండా సాఫ్ట్ బ్రీతింగ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే భస్త్రిక ప్రాణాయామం కాకుండా ఊరికి పొట్ట మీద ఉంచేసి సాఫ్ట్ బ్రీతింగ్స్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఇలా 20 టైమ్స్ తీసుకోవాలి. గాలి తీసుకుంటే పొట్ట ముందుకు రావాలి, గాలి విడిచిపెడితే లోపలికి వెళ్ళాలి. దీన్నే యోగిక్ బ్రీతింగ్ అంటాం. ఆ తర్వాత నెమ్మదిగా హాయిగా చేయదగింది నాడి శోధన ప్రాణాయామం. ఎడమ నుంచి బాగా శ్వాస తీసుకొని కుడికి రావటం, కుడి నుంచి బాగా శ్వాస తీసుకొని ఎడమకు రావటం. అంతేకాని శ్వాస పూర్తిగా తీసుకొని అట్లా కుమ్మించేసి ఎక్కువసేపు ఉంచటం అనేది మాత్రం చేయకూడదు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు. విగరస్గా చేసే ప్రాణాయామాన్ని చేయకూడదు. అంటే కపాలభాతి తీవ్రంగా చేయటం, భస్త్రిక ప్రాణాయామం తీవ్రంగా చేయటం, ఓకే అనులోమ విలోమ తీవ్రంగా చేయటం ఉండకూడదు. పొట్ట ఎప్పుడు కూడా ఎక్కువ తాకిడికి గురి కాకుండా ఉండేటట్టు చూడాలి. ఇప్పుడు సాఫ్ట్ ప్రాణాయామం ఎలా చేయాలి? నాడి శోధన లెఫ్ట్ నుంచి రైట్కి రావాలి, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఇలా 24 సార్లు చేస్తే ఒక సైకిల్ ఆఫ్ నాడి శోధన ప్రాణాయామం చేసినట్టు అవుతుంది.